మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతీయ జనతా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సీనియర్ రాజకీయ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణకు చెక్ పెట్టడానికి బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం పట్ల బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది, అసంతృప్తితో ఉంది. కనుక కన్నా లక్ష్మణ్ ఎట్లా చెక్ పెట్టాలని ఆలోచిస్తూ వాళ్ళు బీజేపీ అగ్రనాయకత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పరిశీలకుడుగా పనిచేస్తున్న మురళీధరన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధరేశ్వరి, అట్లాగే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీరాజుల సమక్షంలో ప్రముఖ పారిశ్రామికవేత్తన తులసి రామచంద్ర ప్రభు, అట్లాగే ఆయన కుమారుడు యోగేష్ చంద్రలను పార్టీలో చేర్చుకున్నారు. తులసి రామచంద్ర ప్రభు దానికి 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయనను ఓడించింది కన్నా లక్ష్మీనారాయణ. ఆ తర్వాత తులసి రామచంద్ర ప్రభు తెలుగుదేశం పార్టీలో కొంతకాలం పనిచేశారు. బట్ 2014లో ఆయన ఆశించిన టికెట్ దొరకలేదు. ఆ తర్వాత కొంతకాలం ఆయన రాజకీయాల క్రియాశీల పాత్ర వదిలిపెట్టి ఆయన సామాజిక సేవా కార్యక్రమాల వాటిలో ఆయన కలమునకలై ఉన్నారు. అయితే ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణకు సంబంధించిన సామాజిక వర్గానికే సంబంధించిన ఎవరైతే రామచంద్ర ప్రభు లాంటి ఫ్యామిలీని బీజేపీలోకి పికప్ చేయడం వల్ల కన్నా లక్ష్మీనారాయణకు చెక్ పెట్టడంతో పాటు కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్కు అవసరమైతే బీజేపీకి వాళ్ళు ఆర్థికంగా కొత్త సపోర్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మనందరికీ తెలిసిన సంగతి ఏంటంటే కాపు, బలిజ, ఒంటరి ఇటువంటి అనుబంధ సంఘాల కులాలకు సంబంధించిన ఓటు బ్యాంకులు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వాటిని ఎట్లా ట్యాప్ చేయాలి, ఏ రకంగా తమ వైపు లాక్కోవాలన్నది ఇప్పుడు బీజేపీ దానికి సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకు పైన ఎక్కువగా చర్చ జరుగుతున్న కారణంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభును, ఆయన కుమారుణ్ణి బీజేపీలోకి చేర్చుకోవడం అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా ఏపీలో మనకు కనిపిస్తుంది. అయితే కన్నా లక్ష్మీనారాయణను ఏ రకంగా వాళ్ళు చెక్ పెట్టేయడానికి అవకాశం ఉంటుంది, ఇంకా ఏ రకంగా ఇది ఉంటుంది, ఎందుకంటే ఈ పుత్రులకు సంబంధించి క్లారిటీ ఇంకా రాలేదు. బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయా, లేకుంటే జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయా, వీటికి సంబంధించిన ఇంకా ఒక ఒక షేప్ రావాల్సి ఉంది. సో ఈలోగా ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేసుకొని బీజేపీ కార్యకలాపాలు ప్రారంభించినట్టుగా ఈ తాజా సంఘటన మనకు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.